ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాతావరణం, రాజకీయ వాతావరణం రెండు పత్రికలు చూస్తే అర్థమైపోతుంది. ఐ మీన్ మూడు పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. ఈ మూడు పత్రికలు మనం అబ్జర్వ్ చేస్తే ఏపీలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల బాగోగులు కానీ, ప్రజల అవసరాలు కానీ ఎవరికి అనవసరం. ఆల్రెడీ ప్రజలందరూ కులంతో కలుషితమైపోయినారు. ఏపీలో అత్యంత దారుణంగా కులంతో కలుషితమైపోయినారు. ఏది జరిగినా ఏ తీసినా కులమే అంటారు. మనం కూడా ఒక వీడియోలు పెట్టిన దాంట్లో కూడా కులాన్ని తీస్తారు. సో అందుకనే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు బట్టి పాలకుల, పాలకుల బట్టి ప్రజల పక్కన పెడితే ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఎలా ఉందో చూడండి. ఈనాడు యాజ్ యూజువల్గా ఒక అంశాన్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఏంటంటే, స్క్రీనింగ్ లేకుండానే కోట్ల రూపాయల చెల్లింపులు, అధికార పార్టీ అనుయాయులకే బిల్లులు, ఎన్నికల కోర్టుతో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు, కమిటీలో సభ్యుడైన జీఏడీ ముఖ్య కార్యదర్శిని పక్కన పెట్టేసి బిల్లుల చెల్లింపు, చక్రం తిప్పుతున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల సంఘం దృష్టి సారించేనా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత 2,000 కోట్ల రూపాయల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. 16 నుంచి 26 లోపు చెల్లింపులు సాగిపోయాయి. ఆర్థిక శాఖలో అధికార పార్టీకి ఎప్పటి నుంచో అండదండలు అందిస్తూ ఉన్నటువంటి కార్యదర్శి కేవీవి సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిశ్శబ్దంగా పూర్తి చేస్తూ ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి 16 రాసిన లేఖ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 18 జీవో నెంబర్ 607 విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రతి సిఫారసును ఈ కమిటీ పరిశీలన తర్వాత ఎన్నికల సంఘానికి సమర్పించాలి. రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా స్క్రీనింగ్ కమిటీ పరిశీలన, చర్చ ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన ఆర్థిక బిల్లుల చెల్లింపులో ఎలాంటి పరిశీలన, పారదర్శకత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అధికార పార్టీకి అనుచిత లబ్ధి కలిగించేలా ఉందన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది అనేది ఈనాడు చేస్తున్న ఆరోపణ. ఎన్నికల కోడ్ తర్వాత 1,000 కోట్ల రూపాయల పందేరం, కోడ్ కంటే ముందు చెల్లించినట్లుగా ఫోజు, ఇప్పటికీ కొనసాగుతున్న చెల్లింపులు ఆర్థిక శాఖ అధికారుల వత్తాసు. ఒకసారి సాక్షి పత్రికలో మరో వార్తను చూద్దాం. ఇక్కడ ఒక వార్త, అక్కడ ఒక వార్తను చూస్తేనే సాక్షి పత్రిక ఇచ్చుకున్నటువంటి కౌంటర్ ఏంటి? నిన్న బస్సు యాత్ర స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసిన వ్యాఖ్యలు, వైఎస్ఆర్సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ను ప్రజలకు చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్, వచ్చినటువంటి జనంగా చూపిస్తున్నటువంటి ఒక ఫోటో. మోసాలు నేరాలే వారి చరిత్ర, ప్రొద్దుటూరు బహిరంగ సభలో నిప్పులు జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అలాగే నిన్న వివేకానందరెడ్డి హత్య గురించి కూడా మాట్లాడడం జరిగింది. సొంత చెల్లెళ్లే తనపైన కక్షగట్టారని కూడా మాట్లాడడం జరిగింది. చంపినోడిని చంద్రబాబు, ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంది. విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది చంద్రబాబు, పురంధరేశ్వరి బంధువులే. నేరం వాళ్ళు చేసి నెపం వైఎస్ఆర్సీపీ పైకి తోస్తూ ఉన్నారు. ఒకవేళ విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది చంద్రబాబు, పురంధరేశ్వరి బంధువులే అయితే ఇమీడియట్గా విచారణకు సహకరించి వాళ్ళని లోపలేసే ప్రయత్నం చేయాలి. మరి బతుకున్నప్పుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు, చనిపోయాక వీళ్లే విగ్రహాలు పెట్టిస్తారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్లే మనకు ప్రత్యర్థులు. వీరంతా కలిసి నన్ను దెబ్బతీసేందుకు కుట్రలు, కుతంత్రాలు. ఈసారి నా ఇద్దరు చెల్లెళ్ళు కూడా కుట్రలో భాగస్వాములయ్యారు. ప్రజల అజెండానే వైఎస్ఆర్సీపీ జెండా. మీకోసం 130 సార్లు బటన్ నొక్కి 270,000 రూపాయల జమ చేశాను. మీరు నా కోసం 13న ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికకు 2 సార్లు బటన్ నొక్కండి. చంద్రబాబుకు ఓటేస్తే మోసకారికి వేసినట్లే, పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటేసినట్లే, ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లేనని ప్రతి ఇంట చెప్పండి అని జగన్ పిలుపునిచ్చారు. జైత్రయాత్ర ఆరంభం. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రతో సీఎం జగన్ ఎన్నికల ప్రచార భేరి. వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మతో కలిసి నివాళులు. ఇక్కడ ఒకటి ప్రూవ్ చేసుకున్నారు వైఎస్ జగన్ ఏంటంటే, తల్లికి బిడ్డడికి మధ్య చాలా దూరం పెరిగిపోయింది, విజయమ్మను కూడా పక్కన పెట్టేశారు అని చెప్పేసి విమర్శలు వినిపిస్తున్న వేళ ఆమె కూడా వైఎస్ఆర్ ఘాట్ వద్దకు రావడం, జగన్ని కౌగిలించుకోవడం, ఆ ఇమేజెస్ని వైసీపీ క్యాడర్ ప్రచారం చేసుకోవడం కలిసి వచ్చేటటువంటి అంశం. సర్వమత ప్రార్థనల అనంతరం బస్సు యాత్రకు శ్రీకారం. భారీగా కదలి వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానుల హర్షధ్వానాల మధ్య యాత్ర ప్రారంభం. ప్రొద్దుటూరు వరకు రహదారిపై కిలోమీటర్ల కొద్ది బారులు తీరిన జనం, అడుగడుగున అపూర్వ ఆదరణతో ఆలస్యంగా సాగిన బస్సు యాత్ర. అంటే అపూర్వ ఆదరణతోనూ సాగొచ్చు, కొన్ని చోట్ల రోడ్లు కూడా బాగాలేవు, మరి దేనివల్లైనా ఆలస్యం కావచ్చు. తర్వాత ఏబిఎన్లో ఉన్నటువంటి ఒక వార్త తీసుకుందాం. ఇలా మొదటి పేజీలోనే ఏబిఎన్ను, ఈనాడు, అలాగే ఇంకేంటి సాక్షి, ఈ మూడు పత్రికల్లో ఉన్నటువంటి ఒక్కొక్క వార్త చదువుకుంటే బొమ్మ బ్లాస్ట్, ఒక్కొక్కడికి ఏం అర్థం కాదు. ఇక నొక్కింది ఎంత, బొక్కింది ఎంత అంటూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు. అన్నదాత బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది. రైతును రాజును చేసే పూచి నాది. వారికి ఏటా 20,000 రూపాయల చొప్పున ఇస్తాం. సబ్సిడీలు, డ్రిప్ ఇరిగేషన్ తదితర పథకాలన్నీ పునరుద్ధరిస్తాం.
5 ఏళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 102 మినీ ప్రాజెక్టులను రద్దు చేశాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులను రద్దు చేసిన నీచ చరిత్ర జగన్ది. రాయలసీమ ద్రోహి. జగన్ సింహాసనం కూల్చడానికి జనం సిద్ధం. రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి, ఆ మంచి చేసే బాధ్యత నాది, సహకరించే బాధ్యత ప్రజలదే అంటూ చంద్రబాబు మాట్లాడారు. జనం రక్తాన్ని పీల్చే జలగ సర్కార్. 10 రూపాయలిచ్చి 100 దోచేసిన జగన్. నరకాసుర పాలనకు అంతం పలకండి, ఆలోచించి ఆత్మసాక్షితో ఓటు వేయండి. రాష్ట్రాన్ని ఇప్పుడే కాపాడుకోవాలి, లేదంటే తరువాత మన చేతుల్లో ఉండదు. గొడ్డలి కేసులో నిందితుడికి ఎంపీ టికెట్. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి కీలకమైన వ్యక్తి అని టీడీపీ చెప్తుంది. అసలు హంతకులందరూ కూడా టీడీపీలోనే ఉన్నారు, వాళ్ళని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారని చెప్పేసి వైకాపా చెప్తుంది. ఏంటో మరి, ఎప్పటికీ తేలే అంశాలు. రాయలసీమ ద్రోహి. సాగునీటి రంగాన్ని నాశనం చేశాడు ప్రజాగరం సభలో చంద్రబాబు ధ్వజం. టీడీపీ సర్కారు వచ్చాక ప్రతి ఎకరాకు నీళ్ళిస్తాం, రతనాల సీమగా మారుస్తాం, గోదావరి జలాలను తెచ్చి వెలుగులు నింపుతాం. టీడీపీ అధినేత స్పష్టీకరణ. పొలమనేరు, మదనపల్లె, పుత్తూరుల్లో ప్రజాగలం సభలు. ప్రజల్లో అపోహలు తొలగిస్తాం, ఎన్డీఏ కూటమిపై నమ్మకం కలిగిస్తాం. రఘురామరాజు సీటు వ్యవహారంలో ప్రజల అసంతృప్తిని అధినాయకత్వానికి నివేదిస్తాం. టీడీపీ జనసేన నేతలతో బీజేపీ. మొత్తానికి ఇక్కడ రఘురామరాజు కీలక పాత్ర పోషించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక రెబల్ ఎంపీగా మారి కంట్లో నలుసులాగా, కాలి కింద ముళ్ళులాగా ప్రతిరోజు ఆయన తన సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర డిబేట్ల ద్వారా వైకాపాకి చాలా వరకు నష్టం చేకూర్చేటటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యాడు ఆయన. అటువంటి వ్యక్తికి ఈరోజు అటు బీజేపీ టికెట్ ఇవ్వకపోయే ఇటు టీడీపీ టికెట్ ఇవ్వకపోయే తెలివిగా టీడీపీ ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. బీజేపీ ఏమో అభ్యర్థిగా వేరొక వ్యక్తిని ప్రకటించింది. దీంతో రఘురామరాజు ఎక్కడో ఇంకో చోట ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. దానికి ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డియే బీజేపీ సీట్లు ఎక్కడెక్కడెవరు పోటీ చేయాలో డిసైడ్ చేస్తున్నారు అనేలాగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి రాజకీయాలు ఇలా ఉంటాయన్నమాట. అక్కడేమో జనం, ఇక్కడ సాక్షిపత్రికలో ఫుల్ ఆఫ్ జనం కనిపిస్తూ ఉంటే ఇక్కడ ఏబిఎన్లో ఏం చెప్తున్నారు, జగన్ ఇలాకాలో జనం రివర్స్, జగన్ మేమంతా సిద్ధం. ప్రొద్దుటూరు సభలో జగన్ మాట్లాడుతున్న సమయంలో గ్యాలరీలు ఇలా ఖాళీగా, మేమంతా సిద్ధం అంటూ జగన్, మేము సిద్ధంగా లేమని తేల్చేసిన జనం, 150,000 మందితో సభ అంటూ ఆర్భాటం. ప్రొద్దుటూరుకు వచ్చింది 30,000 లోపే. ఏడుపులపాయ నుంచి బస్సు యాత్ర మొదలు, బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుక నుంచే అభివాదం. యాత్ర దారిలో కనిపించని ప్రజాస్పందన. వివేకాను ఎవరు చంపారో ఆయనకు, దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. బురద చల్లేందుకు చెల్లెమ్మలను పంపిస్తూ ఉన్నారు. కలియుగం కాక మరేమిటి. ప్రొద్దుటూరులో జగన్ ఆక్రోశం. ఇది ఈ వార్త. ఇక్కడ జనం వచ్చారని, ఇక్కడ రాలేదని. మళ్ళీ ఈనాడుకి వెళ్దాం. ఈనాడులో ఉన్నటువంటి ఇతర వార్తల్లోకి వెళ్తే, చంద్రబాబు నాయుడు ముందు చెల్లికి సమాధానం చెప్పాలి, ఆ తర్వాతే జగన్ ప్రజల్లోకి రావాలి. మదనపల్లె సభలో చంద్రబాబు నాయుడు. బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్ళినటువంటి జగన్ బాబాయిని గొడ్డలితో చంపించినటువంటి వ్యక్తిని వెంట పెట్టుకుని బయటకు వచ్చారని, అంటే అవినాష్ రెడ్డి బయటకు వచ్చారని, 5 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోకపోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకు అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. చెల్లెళ్లే మీకు ఓటు వేయొద్దని చెబుతుంటే ప్రజల దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారని ఎద్దేవా చేశారు ఆయన. ధైర్యం ఉంటే ముందు సునీతకు సమాధానం చెప్పి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని సవాల్ విసిరారు. దానికి ఇటువైపు నుంచి వచ్చిన కౌంటర్, బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు. హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడన్న జగన్ ఎవరో మరి ఆ హంతకుడు. వీళ్ళంటున్నట్లు ఈయన అంటున్నట్లు ఇంకెవరైనా. ఎన్నికలకు ముందు మళ్ళీ వివేక హత్య గురించి ప్రస్తావన. రాజకీయ లబ్ధికి తపిస్తున్నారని షర్మిల సునీతలపై విమర్శ అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య. హత్య, వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదే పదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. అంటే ఇది ఈనాడు కథనం కాబట్టి ముందుగా తన యొక్క డైరెక్టివ్ మ్యాటర్లోకి వెళ్ళకుండా ముందుగా తన యొక్క అభిప్రాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ వారికి మద్దతు ఇస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. బాబాయిని అన్యాయంగా చంపేశారు, వివేక చిన్నాన్నను అతి దారుణంగా చంపిన హంతకుడు అంటే దస్తగిరి బహిరంగంగా తిరుగుతున్నాడు. ఒకవైపు వీళ్ళు చెబుతున్నటువంటి హంతకుడు దస్తగిరి అని, వీళ్ళు చెబుతున్నటువంటి హంతకుడు అవినాష్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మరి ఎవరు అంటే దర్యాప్తు సంస్థలు సహకరించాలా, కథ అర్థమైపోద్ది ఎవరికైనా సరే. సిబిఐ వచ్చినప్పుడు మనం ఎక్కడికి పారిపోకుండా చక్కగా వారికి సహకరించి, ఇదిగో నా ఫోను, ఇదిగో నా వివరాలు, ఇదిగో మొత్తం తీసుకోండి, ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ క్లారిఫై చేసుకోండి, విల్ టాక్ అని చెప్పాలి. సో అవన్నీ లేకుండా అవన్నీ జనం అబ్జర్వ్ చేస్తారు. జనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ
ఇలా మాటల గారిడిని చేస్తే ఏ పార్టీని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితి అవుద్ది. అయినా కూడా జనంగా తెలుసు, ఓకే, సీమలో ముఖ్యంగా జనానికి తెలుసు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారు అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ నేరుగా నెత్తిని పెట్టుకుని మద్దతు ఇస్తున్నారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఒకరు ఒకరిద్దరు నా వాళ్ళు అంటే షర్మిల సునీత తప్పిస్తూ ఉన్నారు. చిన్నాన్న అన్యాయంగా చంపేసిన వారు రాజకీయంగా నాపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వివేకానందరెడ్డి శవం మీద రాజకీయాలు జరుగుతూ ఉన్నాయని చెప్పొచ్చు. ఎన్నికల ముందే ఈ టాపిక్, మళ్ళీ తర్వాత ఎప్పుడు మాట్లాడు. సో ఈ శవ రాజకీయాలనే మనం ఎప్పుడు చూస్తున్నవే, చూసి చూసి విసిగిపోయినవే. శవం లేనిదే రాజకీయం లేదు, రాజకీయాలన్నీ నడిచేవి శవాల మీదనే అని ఒక నానుడి కూడా ఉంది. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు వీరే, ఒకేసారి 10 మంది పేర్లతో జాబితా విడుదల. విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు, బిజవాడ వెస్ట్లో సుజన, ధర్మవరంలో సత్యకుమార్. రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. లోక్సభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించిన అధిష్టానం బుధవారం అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధర్మవరం నుంచి బరిలో దిగుతున్నారు. మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్ కైకులూరు, ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తరం, కర్నూలుకు చెందిన ప్రముఖ దంతవైద్యుడు పార్థసారథి ఆదోని నుంచి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ఎస్ ఈశ్వర్రావు హెచ్ఎర్ల నుంచి పోటీ చేయబోతున్నారు. దాడులు చేసి సత్కారాల, ఓవైపు బ్రాహ్మణులపై వైసీపీ దాడులు, మరోవైపు వేద పండితులకు సన్మానం. ఉగాది పర్వదినం సందర్భంగా 10,116 రూపాయల సంభావన, కానుకలు. పత్రిక కొనుగోలుకు ప్రజాధనమా, ప్రజాస్వామ్యంలో ఈ జీవోలు సరికాదు, తక్షణం ఉపసంహరించుకోండి. ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. సొంత పత్రిక కొనేందుకు వాలంటీర్లకు 200 రూపాయలు ఇవ్వాలన్న జీవోపై ఎదురుదెబ్బ. హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందన్న ఈనాడు. ఏసీబీ నుంచి గణాంకాలు తెప్పించిన ఢిల్లీ హైకోర్టు వెనక్కి తగ్గిన ఈనాడు అనుబంధ పిటిషన్ ఉపసంహరణ. సాక్షి సర్క్యులేషన్ గణాంకాల ప్రచురణకు ధర్మాసనం అనుమతి. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పినట్లు, ఏబీఎం చెప్పింది వాస్తవమా, సాక్షి చెప్పింది వాస్తవమా, రెండింటిలో ఉన్నటువంటి పూర్తి వివరాలు మనం అక్కడికి వెళ్తే కానీ తెలుస్తుంది. వలస నేతల దిక్కు, అభ్యర్థులు లేక చంద్రబాబు అవస్థలు, కనీసం పార్టీలో చేరకుండానే తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు. ఈయన మాట్లాడితే విచిత్రంగా ఉంటుంది. ఈయన కాపు నాయకుడు, పవన్ కళ్యాణ్కి మద్దతివ్వడు, ఓటర్లు డబ్బు కమ్ముడుపోతారు అనడం బాధాకరం. ముద్రగడ పద్మనాభం ఈ మధ్య చేసినటువంటి ఒక వ్యాఖ్య, ఒక వీడియో బయట చూసా, ఎంత అసహనం కలిగిందంటే, మీరు ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తారు, పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళరు అని మీడియాలో ఒక క్వశ్చన్ వస్తే స్థాయి చూస్తామండి, ఎవరిని పడితే వాళ్ళని ఎలా కలుస్తాం. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఆయన ఒక ఎంపీ, ఆయన ఒక ముఖ్యమంత్రి, ఇట్లాగ ఎన్నో రకాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన స్థాయి అది, ఆయన దగ్గరికి మనం వెళ్తాం. ఎవరి దగ్గర పడుతుంది పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఒక దగ్గరికి వెళ్ళాడా, ఆయనకు ఒక పార్టీ ఉందా, ఆయనకు ఒక పేరు ఉందా, ఆయనకు జెండా ఉందా, అజెండా ఉందని మాట్లాడాడు. మరి వీళ్ళు చేసేవేంటి, కాపు, క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు. మరి పవన్ కళ్యాణ్ ఎవరు, కాపు. మరి ఏది ఐక్యత? సో కనీసం కుల ఐక్యత లేదు. ఎవడి పబ్బం వాడు గడుపుకుంటున్నాడు రాజకీయం పేరిట అంతే.